తిరుపతి జిల్లా కేంద్రంలో బుధవారం మాసర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోలాటం ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. ఈ పోటీలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన సుమారు 60 మహిళా కోలాట బృందాలు పాల్గొన్నాయి. గెలుపొందిన బృందాలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆసర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెంట రాజేష్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో డాక్టర్ పెంట రాజేష్ సారథ్యంలో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కోలాటం ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. ఈ కోలాటం ప్రీమియర్ లీగ్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెద్దపల్లి సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ ఓదెల జూలపల్లి ఎలిగేడు మండలాలకు చెందిన సుమారు 60 మహిళా కోలాట బృందాలు పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విజేతలుగా నిలిచిన మహిళా కోలాట బృందాలకు నగదు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 30,000 రూపాయలు, తృతీయ బహుమతి 20,000 రూపాయలు అందించారు. అలాగే ఉత్తమ ప్రదర్శన కనబర్చిన సభ్యులకు వ్యక్తిగత ప్రోత్సాహం కింద ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెంట రాజేష్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కోలాట ప్రీమియర్ లీగ్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సాంప్రదాయం మరియు మహిళలకు ఇష్టమైన కోలాటం ఇంతవరకు ఇతర కార్యక్రమాలకు వినియోగించుకున్నారే తప్ప ఎవరూ పోటీలు నిర్వహించలేదన్నారు. పాల్గొన్న మహిళలందరూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సంతోషంగా ఉత్సాహంగా కోలాట ప్రదర్శన చేశారని అన్నారు. తిరిగి దసరా ముందు మరోసారి కోలాట పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరూ నిరుత్సాహపడకూడదనే ఉద్దేశంతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతి అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఆసరా ఫౌండేషన్ సభ్యులకు పాల్గొన్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ మా నాన్న ఇచ్చిన ధైర్యం, నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతో మరి జీవితంలో మనమేమి సంపాదించింది ఏమి పైకి తీసుకుపోలేము, మనమేమి పట్టుకొని రాలేదు కాబట్టి సంపాదించిన దాంట్లో ఒక సగం దాన ధర్మాలు చేయాలి, సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మీకు నేను కూడా ఒక కుటుంబ సభ్యునిగా ఈ కష్ట సుఖాల్లో ఏదైనా నాకు నా వస్తుగా ఏదైనా సహాయం దొరికితే చేయాలని మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా నా ద్వారా ఏ సహాయం అయినా అవకాశం అవసరం ఉంటే చేద్దామన్న ఉద్దేశంతో ఏదైతే ఆ ఆశయం పోతే మనం ముందుకు పోతున్నాం. కానీ మనం ఏదో నిర్దేశించుకొని ఇక్కడికి రాలేదు. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ పెద్దపల్లిలో ఇది మొదలు కావచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్తాను కదా, ఇప్పుడు పోటీలో 12 మందిలు ఉన్నది ఆ టీము, మళ్ళీ బహుశా 5 కూడా వస్తుంది. బహుశా ఈ 3 కల్లా ఒక టీం కొని ఆ అన్నగారిని సమాధానం చెప్పాలని నేనైతే అనిపిస్తాను. 50,000 ట్రై చేయడం కాదు, 1,00,000 రూపాయలు ఇస్తామన్నా నేను 50,000 రూపాయలు ఇస్తాను కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే అన్న ఇప్పుడు మనం పెద్దపల్లికి పోయింది చూద్దాం కాబట్టి మనం చెప్పింది కూడా ఎవరు నమ్ముతారో నమ్మరో అక్కడంతా అనుమానాలు అవి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అసలే వర్షాకాలం వచ్చింది, పంటలకు ఇది నాట్లకు పని మొదలైంది. ఇలా కోతలు అయిపోయే వరకు మనకు దసరా పండుగ వస్తుందన్న, దసరా పండుగ వరకు తప్పకుండా ఇక మళ్ళీ ఇంతకు 10 ఇంతలు రెట్టుగా తప్పకుండా కోలాటం పోటీ చేసుకున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు ఏదైనా తీసుకుంటాం, ముందుకు పోదాం. అంతేగాని ఇది కేవలం మనము ఒక మీకు ఒక ఆనందం కోసం ఒకరోజు మీరు ఇక్కడ గడిపిన తర్వాత మీ ఇంటికి పోయిన తర్వాత మీరు మనశ్శాంతిగా ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నిత్యము కుటుంబం కోసం శ్రమిస్తూ అదేవిధంగా పొలం మన పనులలో కూడా మీరు భాగస్వాములై నిత్యం శ్రమ చేస్తూ మీకు ఎలాంటి ఒక ఉల్లాసం కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ లేకుండా జీవిస్తున్న మహిళా అక్క చెల్లెలు అందరూ కూడా ఈ ఒక్కరోజు తృప్తిగా ఈ అన్నదేవుడి మాకు కొంచెం మేము ప్రశాంతంగా ఉన్నాం, అన్నీ మర్చిపోయి తృప్తిగా ఉన్నాం అనుకుంటే చాలు. గెలుపోటములు కాదు, ఇక్కడ గెలుపోటములు అనేది సహజము. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడ లేకుండా మరి మహిళా సోదరి మనందరూ కూడా చాలా చక్కగా ఆసక్తిగా ఇందులో పాల్గొన్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అప్పనపేట గ్రామానికి చెందిన సంధ్య మాట్లాడుతూ పెంట రాజేష్ అన్న కోలాట పోటీల కంటే ముందు 102 జంటలకు సామూహిక వివాహాలు చేసినట్టు తెలిపారు.
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు వైభవంగా చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజేశన్నను పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే జబర్దస్త్ వెంకీ మాట్లాడుతూ పెంట రాజేష్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జబర్దస్త్ వెంకీ చేసిన కామెడీ ఆకట్టుకుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం ప్రీమియర్ లీగ్ పై ఇప్పుడు ఒక దృశ్యమాలిక.